రక్తదానం ప్రాణదానమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హరీష్, ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల నుండి కార్యకర్తలు, నాయకులు భారీగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం ఒక ప్రాణాన్ని నిలబెడుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా 3 రోజుల పాటు నర్సాపూర్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, 100 సంవత్సరాలు సుఖశాంతులతో జీవించాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ వెంకట ఉపేంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీధర్ గుప్తా, రమేష్ నాయక్, జెడ్పీటీసీ బాబ్యా నాయక్, మండల అధ్యక్షులు శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హబీబ్ ఖాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సురారం నరసింహులు, సాగర్, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఆయన ఆరోగ్యాలతో ఉండాలి. మరి భగవంతుని దయ వల్ల వారి ఆరోగ్యాలతో ఉండి 100 సంవత్సరాలు వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. బంగారు తెలంగాణ వచ్చే వరకు కాళేశ్వరం నీళ్లు కూడా మొత్తం నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ, తెలంగాణ రాష్ట్రం కూడా సక్సెస్ అమలం కావాలని మరి ముఖ్యమంత్రి గారు ఆశిస్తుంటోటి నర్సాపూర్ కూడా మరి భవిష్యత్తులో మంచి సక్సెస్మూలంగా అవుతుంది తప్పకుండా నాకు ఆత్మవిశ్వాసం ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో మరి ఎన్నో బస్ డిపో కానీ, 4 లైన్ రోడ్స్ కానీ, చాలా పెద్ద కార్యక్రమాలు, చెక్ డ్యాంలు హల్దీబాగ్ మీద కానీ, మాంజిరా నది మీద కూడా చాలా చేసుకున్నాం. ప్రస్తుతం కూడా చాలా వరకు కూడా బస్ డిపో ఓపెన్ చేసుకొని ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకొని కాళేశ్వరం నీళ్లతోటి నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల మన్నలను తీరుస్తా అనేది కూడా ఉంటాయి.